సో ఇంకా బాగా చూపించేస్తాను కిందే లోపలికి వెళ్ళేసి కనిపిస్తుందా. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈరోజు వీకెండ్, సో వీకెండ్ కాబట్టి ఖాళీనే నేను. సో అందుకే ఒక దగ్గరకు ప్లాన్ చేస్తున్నాను అన్నమాట వెళ్ళడానికి. అది ఎక్కడికి అనేది మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసున్నారు కదా. ఎస్, అక్కడికే, అదే ప్లేస్కి. ఇక్కడ చూసారా వర్షం పడి నీళ్ళు ఎలా ఉన్నాయి రోడ్డు పైన, అసలు ఫుల్ వాన ఈరోజు. అయినా వానలోనే వెళ్తున్నాము నేను ఫ్రెండ్ ఇద్దరిమి. అయ్యా కాలు కింద పెట్టేయాల్సి వచ్చింది పోండి. సో ఇక్కడేమో ట్రాఫిక్ ఉంది అండ్ వాన్ ఉంది. మీ అందరి కోసం నేను రిస్క్ చేసి మరీ ఈరోజు వానలో వెళ్తున్నా, ఎందుకంటే నాకు మళ్ళీ మళ్ళీ లీవ్స్ దొరుకుతాయో దొరకవో కూడా తెలీదు. సో అందుకే ఈ వీకెండ్ని యూటిలైజ్ చేయాలని చెప్పేసి వెళ్తున్నా. ఇప్పుడైతే టైం అరౌండ్ 3:45 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నా అన్నమాట. మళ్ళీ 7:30కి క్లోజ్ చేస్తారు టెంపుల్ని. సో వెళ్ళిపోయి చూసేస్తే ఒక పని అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఒక రేంజ్లో అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి అక్కడికి పోయిన తర్వాత అది అట్లానే ఉందా లేకపోతే నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గిందా లేకపోతే ఇంకా ఎక్కువగా ఉందా అనేది అక్కడికి వెళ్ళి మీకు చెప్తాను. సో ఇది వచ్చి నేనుండేది కుందనహలి కాలనీ. సో ఇక్కడ నుంచి అయితే నాకు ఆ టెంపుల్కి 44 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు మార్తాహలి నుంచి అయితే ఇంకొక 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అనుకోండి, అంటే 47-48 అట్లా ఉంటుంది. సో సిటీ నుంచి అయితే అరౌండ్ 55-50 ఉంటుంది అనుకోండి. సో అంతకుమించి అయితే ఇంకా ఎక్కువ ఉండదు. సో సిటీ నుంచి ఒక 1 అవర్ జర్నీ అయితే వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. నీట్గా వీకెండ్స్లో వెళ్ళి చక్కగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అట్లా వెళ్ళి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ, అంటే అది కొంచెం విలేజెస్లో ఉంటాయి అన్నమాట, ఆ వ్యూలు ఎంజాయ్ చేస్తూ టెంపుల్ని చూసి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఈవినింగ్ అంతా రిటర్న్ వచ్చేయచ్చు అనమాట రూమ్కి. సో బెస్ట్ ఇది బెంగళూరులో ఉండే వాళ్ళకి, ఎందుకంటే మనం 24/7 వర్క్ చేస్తూ బిజీగా ఉంటాం కాబట్టి వీక్ మొత్తం. సో ఇట్లా టైం దొరికినప్పుడు వచ్చి చూసుకుంటే చాలా బెస్ట్. ఏందో ఈ ట్రాఫిక్, వాన రోడ్డు ఒక పక్క అయితే ఈ ట్రాఫిక్ ఒక పక్క. సో గాయ్స్ చూసారు కదా, ఇప్పుడే ట్రాఫిక్ అంతా దాటుకొని చిన్న చిన్న రోడ్ల నుంచి హైవే ఎక్కేసాము. సో ఇంక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 34 కిలోమీటర్స్ 52 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు దాకా ట్రాఫిక్లో నడిపి 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 ఈ హైవే మీదకి వస్తే ఎంత బాగుందో నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వెదర్ అయితే బీభత్సంగా ఉంది, అంటే ఇప్పటికీ నా డ్రిజ్లింగ్ పడుతూనే ఉంది నా మీద, గుండి చినుకులు పడుతూనే ఉన్నాయి. అయినా కానీ వెళ్తున్నాం, మరి ఎంత పెద్ద వస్తుందో తెలియదు. నేను చేసిన తప్పు ఏంటంటే వైట్ షూ వేసుకొచ్చుకున్నాను. సో మీకు ఆల్రెడీ మన బైక్లో రివ్యూ, మన బైక్ రివ్యూ చేసిన వీడియో మీరు చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. వర్షంలో మన బండికి బుడత ఎక్కడ దాకా పడుతుంది, మన థైస్ వరకు. సో అదే ఇప్పుడు నాకు జరుగుతుంది. ఇప్పుడు దాకా వర్షంలో నడిపేది హైవే కాబట్టి ఎట్లాగో ఏమి చినుకు కూడా వాటర్ లేదు దీనిపైన. ఇప్పుడు దాకా అక్కడంతా గల్లీలో నడిపేసరికి చాలా అంటే చాలా వాటర్ వచ్చేసాయి పై దాకా. హైవే మీద వచ్చాం, ఇప్పుడే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్ తీసుకొని ఇట్లా వెళ్ళాలన్నమాట. అది ఇట్లా స్ట్రైట్ వెళ్తే తిరుపతి. సో మన నెల్లూరుకి కూడా అట్లానే వెళ్ళిపోవచ్చు, అదే హైవే అనేది 75 వే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం లెఫ్ట్ తీసుకుని ఈ రోడ్ వెళ్ళాలన్నమాట. అంటే మన రూమ్ కా నుంచి మనం షార్ట్కట్లో అంటే కేఆర్పురం ఇట్లా రాకుండా ఇట్లా వచ్చేసి మ్యాప్ ఇట్లా తీసుకొచ్చేసింది అన్నమాట, ఇది దగ్గర కాబట్టి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మళ్ళీ మనము. నాకు లాస్ట్ టైం నంది హిల్స్ వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్, అప్పుడు గుర్తుంది ఈ రోడ్డు, ఎందుకంటే నంది హిల్స్ వెళ్ళే రోడ్డే సేమ్, ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు కూడా సేమ్, రెండు ఒకటే. అండ్ ఆ టెంపుల్ కా నుంచి నంది హిల్స్ 20 కిలోమీటర్స్, జస్ట్ 20 కిలోమీటర్స్. కానీ నేను అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయను, వై బికాస్ అది చూడాలంటే ఎర్లీ మార్నింగ్ 3కి మన రూమ్ దగ్గర బయలుదేరితే 5:30-6 అంతా మనం నంది హిల్స్లో ఉంటేనే ఆ బ్యూటీని ఆ నేచర్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు పోతే మాత్రం బిస్కెట్ అయిపోతాం, అస్సలు వేస్ట్ పోబల్లేదు.
అందుకనే దానికంటూ స్పెషల్గా ఒక ఇంకొక వ్లాగ్ చేద్దాం ఈ రోడ్లోనే. ఈ రోడ్లో వెళ్తూ ఎంత ట్రాఫిక్, ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయో. అసలు వీకెండ్స్ అయితే ఈ రోడ్డు ఇంకా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే నంది హిల్స్కి వెళ్ళే వాళ్ళంతా అంటే వీకెండ్స్లో చాలా వాళ్ళ వల్ల చాలా పెద్ద ట్రాఫిక్ అయిపోతుంది అన్నమాట. నంది హిల్స్కి అయితే నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ బట్టి వీకెండ్స్లో మాత్రం వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. మీకు వెళ్ళాలనిపిస్తే ఒక హాఫ్ డే లీవ్ తీసుకొని మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ 10 అంతా రిటర్న్ అయిపోండి. లేదు అనుకుంటే ఫుల్ డే అయినా పెట్టేసుకోండి. మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే మార్నింగ్ వెళ్ళిపోతే రిటర్న్ మళ్ళీ 10 అంతా మీరు రూమ్కి వచ్చేయచ్చు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అంతేగాని నంది హిల్స్కి వీకెండ్స్లో వెళ్ళేంత దరిద్రం ఇంకొకటి ఉండదు, ఎందుకంటే అసలు చూడలేము, చాలా క్రౌడ్ ఉంటారు. ఈవెన్ పార్కింగ్ కూడా మనకి ప్లేస్ ఉంది. మెయిన్ ఆప్షన్ లేదంటే ఓకే, కానీ ఆప్షన్ ఉంటే మాత్రం పక్కాగా వీక్ డేస్లో వెళ్ళండి. సో వీక్ డేస్లో అయితే బెస్ట్ టైం టు విజిట్ అన్నమాట. సో నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నాను కదా నంది హిల్స్ నెక్స్ట్ టైము. సో నంది హిల్స్ వ్లాగ్ కూడా నేను వీక్ డేస్లోనే వెళ్తా, వీకెండ్స్లో వెళ్ళను. మోస్ట్లీ ఐ ప్రిఫర్ మండే టు వెనస్డే. సో దట్స్ ఇట్. ఈ 3 డేస్లో వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తా, అంతకు మించి ఫ్రైడే కూడా ట్రై చేయను. సో అప్పుడైతే మీకు నీట్గా చూపించగలుగుతాను, అంత బ్యూటీని మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఆ బ్లాగ్ కూడా సేమ్ ఇదే రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది, ఇదే వేలో వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట, రిమైనింగ్ అంతా సేమ్. అదిగోండి అక్కడ గంబేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటారు కదా, అదే. చూడండి సిటీకి ఎంత దూరంలో ఉందో, చాలా అంటే చాలా దూరంలో ఉంది కదా, అంతే ఉంటుంది అనమాట. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ కూడా ఇదే, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇదే, నంది హిల్స్ వెళ్ళే రూట్ ఇదే, ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్కి వెళ్ళే రూట్ కూడా ఇదే. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కానీ బాగుంది రోడ్ అయితే, అక్కడక్కడ మధ్యలో ప్యాచెస్ ఉన్నాయి కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ రోడ్ అంతా సూపర్. అదే హైవే, పైన హైవే వెళ్ళిపోయింది, కింద వెళ్ళాలి. ఇదిగో దేవనహళ్ళి, లెఫ్ట్ దేవనహళ్ళి. సో దేవనహళ్ళిలోనే ఆ జైన్ టెంపుల్ ఉండేది. ఎప్పుడైనా ఆ టెంపుల్కి రావాలంటే మీరు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయాల్సింది టెంపుల్ కాదు, దేవనహళ్ళి అని టైప్ చేయండి. టైప్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్గా దేవనహళ్ళికి తీసుకొచ్చేసింది. సో దట్ అక్కడ నుంచి ఎవరిని అడిగినా చెప్తారు, అది అక్కడ మీరు మ్యాప్ పెట్టుకున్నా మీకు తెలిసిపోతుంది ఇంకా టెంపుల్కి వెళ్ళడం. సో కాబట్టి ఎవరైనా సిటీ నుంచి, బెంగళూరు సిటీ నుంచి ఈ జైన్ టెంపుల్కి రావాలనుకుంటే సో మీరు మ్యాప్స్లో దేవనహళ్ళి అని టైప్ చేయండి, సో దట్ అది మీకు ఈజీగా ఉంటుంది తీసుకురావడానికి. సో గైస్ చూస్తున్నారు కదా ఇదే ఎంట్రీ, ఇట్లా ఉంది. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేబీ టెంపుల్కి రిలేటెడ్ అనుకుంటా. ఇక్కడ చూడండి, అంటే టెంపుల్ మెయింటెనెన్స్ రూమ్స్ ఇవన్నీ. అసలు ఎంత బాగుందంటే పిచ్చ పీక్స్ చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇంకా బాగా చూపించేస్తాను కిందే లోపలికి వెళ్ళేసి. సో చూసి ఎంజాయ్ చేసేయండి, అది మెయిన్ టెంపుల్. అండ్ బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి వెళ్దాం. సో ఇది ఎంట్రీ, ఎంట్రీ చూడండి ఎంత బాగుందో. ఇది జైన్ టెంపుల్ అన్నమాట. సో ఎంట్రీ ఇలా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. స్లిప్పర్స్ అంటే షూస్ బయట వదిలిపోవాలి. చూడండి నేను ఎందుకు వచ్చానంటే ఈవినింగ్ టైంలోనే వ్యూ బాగుంటుంది, అందుకే వచ్చా. మీరు కూడా సో మోస్ట్లీ 3కి బయలుదేరండి సిటీలో, ఇక్కడికి వచ్చేసరికి పర్ఫెక్ట్ టైం ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం స్లిప్పర్స్ బయట వదిలేసి.
సో గైస్ చూస్తున్నారు కదా లోపలికి అయితే కెమెరా అలౌ లేదంట సో అందుకే నేను షూట్ చేయలేకపోయాను సారీ ఫర్ దట్ నేనైతే చాలా ట్రై చేశాను బట్ నో యూజ్ అందుకనే మీకు ఒకసారి పిక్స్ పెడతాను చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో సో ఇది ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ ఓవరాల్ ఆర్కిటెక్చర్ సో గాయస్ ఇంకైతే మనం వెళ్ళిపోతున్నాం రిటర్న్ చూసారా ఎట్లా ఉంది అవుటర్ రింగ్ రోడ్ హైలైట్ ఉంది అసలు ఎన్ని లైన్స్ ఉన్నాయో నాకే తెలియదు ఎక్కడి నుంచి ఒక 10 ఉంటాయేమో ఆ టెంపుల్లో అయితే లోపలికి కెమెరా అలౌ లేదు ఈవెన్ మొబైల్తో తీయడానికి కూడా అలౌ లేదు అయితే రియల్గా కళ్ళతో వెళ్ళి చూశాను కదా నిజం చెప్తున్నా రెండు కళ్ళు సరిపోవు టెంపుల్ చూడడానికి అంత బాగుంది టెంపుల్ తెలుసా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ సో నా సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళొచ్చు కళ్ళు మూసుకొని వీకెండ్స్లో ఫ్యామిలీతో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడ కూర్చొని టైం పాస్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎందుకంటే లోపల కెమెరా లేదు నేను మ్యాక్సిమం ట్రై చేశాను బట్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్ సో మీలాగే నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాను కెమెరాలో లేదు అని చెప్పగానే బట్ ఇంకేం చేయలేం కదా అది వాళ్ళ రూల్ అది సో అంతే వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ అందుకే నేను కూడా మ్యాక్స్ అసలు ఏం ట్రై చేయలేదు సో ఎంతవరకు అయితే తీసానో అంతవరకు చూసి ఎంజాయ్ చేసేయండి నేనైతే ఇంక రూమ్కి వెళ్ళిపోతున్నాను టైం కూడా అరౌండ్ 6 అయిపోతుంది సో ఇంకా ఏదైనా స్నాక్స్ అట్లా తినేసి ఇంక రూమ్కి వెళ్ళిపోతాను నా వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి చాలామంది మీలో చూస్ చేసి వదిలేస్తున్నారు బట్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్ ఎందుకంటే మీరు అట్లా లైక్ చేయకుండా కామెంట్స్ చేయకుండా వదిలేస్తే అది మన ఎవరికైనా కొత్త వాళ్ళకి అట్లా రీచ్ అవ్వడానికి కూడా అది పాసిబుల్ అవ్వదు సో కాబట్టి మీరు చూడడమే కాకుండా జస్ట్ అక్కడ ఒక ఇట్లా ఉంటుంది కదా బటన్ని అట్లా ప్రెస్ చేయండి చాలు అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అంతకు మించి నాకు ఇంకేమొద్దు సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్ గాయ్స్ బాయ్ బాయ్ హ్యాపీ వీకెండ్ అండ్ ఎంజాయ్ యువర్ డే